देश సరిహద్దులు ఆక్రమణలకు గురవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. చైనా ఆక్రమణలను ప్రధాని పట్టించుకోవడం లేదన్నారు. దేశాన్ని కులం మతం ఆధారంగా విడగొడుతున్నారని ఆరోపించారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్‌కు కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా గాంధీ తీసుకోలేదని దేశానికి మంచి నాయకత్వం అందించారన్నారు. యూపీఏ హయాంలోనే పేదలకు ఉపయోగపడే చాలా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని చెప్పారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తున్నారన్నారు. ప్రతి గడపను తట్టి రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ ప్రతిష్టను పెంచేలా సందేశాన్ని తీసుకువెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉందన్నారు. ఏ విధంగా నరేంద్ర మోడీ అమిత్ షా గారు అదే విధంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్రంలో 8 సంవత్సరాల ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళ వైఫల్యాల మీద నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద అది ఒక ఛార్జ్ షీట్. చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలు ప్రభుత్వ వైఫల్యాల మీద ఇంకొక ఛార్జ్ షీట్ తీసుకొని నరేంద్ర మోడీ చంద్రశేఖర్ రావు ఇద్దరు దోషులే ముద్దాయిలే. ఈ ముద్దాయిలను ప్రజా కోర్టు ముందు నిలబెట్టి ఆ ప్రభుత్వ వైఫల్యాల మీద మనం ఛార్జ్ షీట్లు విడుదల చేస్తున్నాము. ఆ ఛార్జ్ షీట్లను కూడా ప్రజలకు తీసుకొచ్చి రచ్చబండ కాడ చర్చ పెట్టాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఈరోజు వాటికి సంబంధించిన అన్ని అంశాలను చర్చించుకోవడానికి మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. వివిధ ప్రాంతాల నుంచి రావడానికి ఒకవేళ మీకు సమయం ఉదయం సరిపోకపోయి ఉండొచ్చు, కానీ ఎవరైనా రాని వాళ్ళు కూడా ఇక్కడ మీటింగ్ మినిట్స్ సమాచారాన్ని తెప్పించుకొని ఇక్కడ కంప్లీట్గా మనము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే అన్ని వీడియో ఆడియో అన్ని రికార్డ్ చేస్తున్నాము. రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వీటిని విని ఇక్కడ మన నాయకులు ఇచ్చిన సందేశాన్ని మన నిపుణులు ఇచ్చిన సూచనలు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ తీసుకోవాలి. 2023 సంవత్సరాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 2003 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దుర్భరమైన పరిస్థితులు పరిపాలన వైఫల్యాలు ఏ విధంగా ఉండేనో ఇవాళ 20 సంవత్సరాల తర్వాత అదే రకమైన వైఫల్యాలు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆందోళనలు, మహిళలు భద్రత లేక మహిళల మీద పాశవికమైన దాడులు అన్నీ కూడా 2003 సంవత్సరంలో ఏ రకమైన విపత్కర పరిస్థితులను ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నారో 2023 సంవత్సరంలో కూడా అదే రకమైన విపత్కర పరిస్థితులను తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. 2003 సందర్భంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ శ్రేణుల నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఎంత వీరోచితంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతోనే అధికారంలోకి 2004లో తీసుకొచ్చినరో అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకైక దిక్కు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏకైక రక్ష. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. మనమందరం కష్టపడితే కేసీఆర్ పెద్ద మునగాడు కాదు. 2003 సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికే రాజైతాడన్నంత గొప్ప ఇమేజ్ మీడియాలో ఒక అభూత కల్పనలతో ఆ రోజు ఒక ఊహా చిత్రాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారు. ఆ రోజు వాళ్ళ చేతుల్లో మీడియా ఉండే, పేపర్లు ఉండే, అన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ఏమాత్రం కూడా పోటీలో లేదు అన్నట్టుగా ఆనాడు చిత్రీకరించారు. కానీ ప్రజలలో ఒకసారి అసహనం, ప్రజలలో ఒకసారి ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతే ఏ పేపర్లు, ఏ టీవీలు, ఏ మీడియా కూడా ప్రభుత్వాలను కాపాడలేవు. అలాంటి పరిస్థితులే ఈరోజు చంద్రశేఖరరావు గారు సృష్టించారు తెలంగాణలో. చంద్రశేఖరరావు గారి యొక్క ఎత్తుగడల ముందు, వ్యూహాల ముందు ఎవరు ఉండలేరు. ప్రతిపక్ష పార్టీల మధ్యలో ఐక్యత లేదు. ప్రతిపక్ష పార్టీల మధ్యలో చీలికలు ఉన్నాయి, పేలికలు ఉన్నాయి, లేకపోతే ఒకరంటే ఒకరికి సరిపోతలేదు అని 2003-04 సందర్భంలో ఏ విధమైన అపోహలు సృష్టించినరో ఈరోజు కూడా 2023లో అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఆనాటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, పెద్దలు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఆ రోజుకు ఈ రోజుకు ఎలాంటి తేడా లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు రోడ్డు మీద నిలబడి పేదల కోసం కొట్లాడిన పార్టీ కాంగ్రెసు, ఈనాడు కూడా పేదల కోసం రోడ్డు మీద నిలబడి కట్టెబట్టుకొని కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో మనకు అవకాశం వచ్చింది.
ఆనాడు చాలామందికి రాజశేఖర రెడ్డి గారు అవకాశాలు కల్పించారు, కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పించింది, ఎంతోమంది ఆ క్రైసిస్లో నాయకులుగా ఎమర్జ్ అయినరు. ఈరోజు కూడా అలాంటి క్రైసిస్ సృష్టించిండ్రు. లీడర్స్ అనేవారు క్రైసిస్లో నుంచి ఎమర్జ్ అవుతారు, క్రైసిస్లో నిలబడి కొట్లాడి నోడే నాయకుడిగా ఎదుగుతాడు, నాయకుడిగా నిలబడతాడు. మనమందరం కష్టపడితే చంద్రశేఖరరావు ఒక లెక్క కాదు, ఒక పత్రం కాదు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ.